ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. December 29th వైకుంఠ ఏకాదశికి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు. సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం December 18 నుంచి టైం స్లాట్ విధానం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాలయ సంప్రోక్షణ. శ్రీకాళహస్తిలో మొదలైన 700 జాతర కోలాహలం. మార్గశిర పూజలతో కళకళలాడిన ఆలయాలు. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వాళ్లకు భక్తుల నీరాజనాలు. నృసింహస్వామి భక్త ప్రహ్లాదుని అనుగ్రహించిన మహిమాన్విత ప్రదేశం ఖమ్మంలో కొలువైన స్తంభాద్రి నృసింహస్వామి దేవాలయం. ప్రత్యేక కథలు. December 29th ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు విస్తృత సౌకర్యాలను సమకూర్చాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో మంగళవారం జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ లో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సామాన్య భక్తుల సౌకర్యార్థం త్వరలో తిరుమలలో ప్రారంభించనున్న సర్వదర్శనం టైం స్లాట్ కౌంటర్లపై అధికారులకు జేఈఓ కె శ్రీనివాసరాజు పలు సూచనలు చేశారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంగళవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ December 29 తెల్లవారుజామున 12 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుందని, శ్రీవారికి శుక్రవారాభిషేకాన్ని ఏకాంతంగా పూర్తి చేసి ఉదయం 5:30 వీఐపీ ప్రోటోకాల్ దర్శనం, 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. అలాగే December 28 నుంచి January 2 వరకు వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల నూతన సంవత్సరాలను పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవతో పాటు దర్శనం, చంటిపిల్లల దర్శనం, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. December 28 నుంచి January 2 వరకు తిరుమల కనుమదారులను తెరిచి ఉంచడంతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ అడిషనల్ సీవీఎన్ఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ ఏవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈసారి వైకుంఠ ఏకాదశి శుక్రవారం నాడు రావడం వలన స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా పూర్తి స్థాయిలో నిర్వహించ ఉండడం వలన మనకు దర్శనం అన్నది, స్వామివారి దర్శనము, వైకుంఠ ద్వార ప్రవేశము అన్నది. వీఐపీలకు కూడా 29 నాడు ఉదయం 5:30 మొదలవుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను. తదుపరి సామాన్య భక్తులకు దర్శనము ఈసారి వైకుంఠ ఏకాదశి రోజు 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుందని కూడా భక్తులందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 28వ తారీఖు నాడే అంటే ఒక రోజు ముందుగానే వచ్చి ఏకాదశి రోజు దర్శనం కోసం వెయిట్ చేసేటువంటి భక్తులందరినీ కూడా ఉదయం 10 గంటల సమయంలో, 28వ తారీఖు 10 గంటల సమయంలో వారిని కంపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అందరూ కూడా కంపార్ట్మెంట్లలోనూ, కంపార్ట్మెంట్లు నిండిన తర్వాత క్యూలైన్లలోనూ, నారాయణ గార్డెన్స్తో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా షెడ్లను ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడంతా కూడా భక్తులను నింపడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంయమనంతో వచ్చి కంపార్ట్మెంట్లు వేచి ఉంటే కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు వేచి ఉంటే క్యూలైన్లు వేచి ఉండాలని, వారందరికీ కూడా సాధ్యమైనంత మేరకు మనము సమీపంలోనే టాయిలెట్ సౌకర్యము, అదేవిధంగా సమయానుకూలంగా వారికి అన్నపానీయాల వితరణ కూడా నిరంతరాయం జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరాల మాదిరిగానే ఎటువంటి మార్పు లేకుండా ఇంకా ఖచ్చితంగా మనము వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. 28, 29, 30, 31 తారీఖులు 5 రోజులు కూడా మనకు ఎటువంటి ప్రివిలేజ్ దర్శన్స్ లేకపోవడము,
అదేవిధంగా దివ్యదర్శన్ టోకన్లు జారీ కాకుండా ఉండడము, ఏ ఆర్జిత సేవలు లేకపోవడం అనేది ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించి శుక్రవారం రావడం వల్ల విఐపీలకి దర్శనము ఉదయం 5:30 గంటలకు మొదలవుతుంది, సామాన్య భక్తులకు ఉదయం 8 గంటలకు దర్శనం మొదలవుతుంది. ఇది ప్రాథమికమైనటువంటి అంచనా. వాస్తవమైనటువంటి సంఖ్యను ఆధారం చేసుకుని కూడా అదే రోజు మళ్ళీ మనం ఉదయం మన పునఃసమీక్షించి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇక సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత కల్పిస్తున్న విస్తృత సౌకర్యాలలో భాగంగా త్వరలో తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ కౌంటర్లను టీటీడీ ప్రారంభించనుంది. ఈ మేరకు డిసెంబర్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించనున్న నేపథ్యంలో మంగళవారం అన్నమయ్య భవన్లో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ సర్వదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులు గంటల తరబడి వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వారి సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలో తిరుమలలోని దాదాపు 14 ప్రాంతాలలో 117 సర్వదర్శనం టైమ్ స్లాట్ కౌంటర్లను నూతనంగా ప్రారంభిస్తామన్నారు. ఈ విధానం ద్వారా టైమ్ స్లాట్ పొందే భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. సామాన్య భక్తులకు సైతం టైం కేటాయించడం అన్న ప్రాతిపదికను తీసుకొని రావాలన్న సదుద్దేశంతో సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ కేటాయించే పద్ధతి ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాతిపదికన 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు తిరుమలలో ఏర్పాటు చేసుకున్నటువంటి 14 ప్రాంతాలలో 117 కౌంటర్లలో ఈ ఏర్పాటు పూర్తి కావస్తున్నది. ఆధార్ కార్డు కలిగినటువంటి భక్తులు ఆధార్ కార్డును చూపించి క్యూలైన్లలోనూ కంపార్ట్మెంట్లోనూ వేచి ఉండవలసిన అవసరం లేని విధంగా వారు టైం స్లాట్ను పొందవలసిందిగా కోరుకుంటున్నాము. ఆధార్ కార్డు లేని వారైనా, ఆధార్ కార్డు ఉపయోగించుకోవడానికి ఇష్టపడని వారైనా మామూలు పద్ధతిలో యథావిధిగా సర్వదర్శనం కాంప్లెక్స్ దగ్గరకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదేమైనా భక్తులు దీంట్లో ఉన్నటువంటి ఉపయోగాన్ని గుర్తించి ముందుగానే వారికి టైం స్లాట్ కేటాయించడం వలన వారికి లభ్యమయ్యే సమయాన్నంతా కూడా తిరుమలలోని వివిధ ప్రాంతాలను చూడడానికి, వివిధ అవసరాలు తీర్చుకోవడానికి తప్పకుండా ఉపయోగించుకుంటారన్న సదుద్దేశంతోనూ, భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో కేటాయించిన సమయానికి వచ్చినంతనే వారికి 2 గంటల లోపలే దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ ప్రణాళికకు భక్తులందరూ కూడా సహకరించాలని, 18వ తారీఖు నుంచి వస్తున్న భక్తులు సర్వదర్శనాన్ని ఆశించి వస్తున్న వాళ్ళందరూ కూడా విధిగా ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఈ సౌకర్యాన్ని పొందడం ద్వారా మీరు చాలా సులభతరంగా దర్శనం చేసుకునేటటువంటి ఈ అవకాశాన్ని మీరు పొందాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే ఈ క్రతువులో భాగంగా మంగళవారం సాయంత్రం యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పట్టణంలో గంగజాతర సందడి నెలకొంది. ముక్కంటి ఆలయ ఆధ్వర్యంలో నగరంలో 7 గంగల జాతర కోలాహలంగా జరగనుంది. డిసెంబర్ 12వ తేదీ మంగళవారం అమ్మవార్లకు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం నుంచి సార సమర్పణ సంప్రదాయంగా జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా 13వ తేదీ బుధవారం జరిగే జాతరకు సంబంధించి భువనేశ్వరి, పొన్నాలమ్మ, ముత్యాలమ్మ, కావమ్మ, అంకాళమ్మ, నల్లగంగమ్మ అంకమ్మలకు అలంకరించనున్న వెండి ఆభరణాల ఊరేగింపు నగర విధులు ఉత్సాహంగా సాగింది. విశేషించి మొదటి గంగమ్మగా వినుతికెక్కిన శ్రీ పొన్నాలమ్మకు 55 కేజీల వెండితో తయారు చేసిన రజత సింహాసనం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేణుకాంబ అవతార అంశలుగా పూజలు అందుకుంటున్న 7 గంగమ్మల జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. కడపలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8వ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో గోవింద స్వాములు భక్తి శ్రద్దలతో గోపూజ నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణా నమస్కారాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏవీ నగర్ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు అభిషేకాది విశేష అర్చనలతో కళకళలాడాయి. భక్తులు శివపార్వతుల ముద్ర తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, అంజనీయస్తుతుడు ఆంజనేయుణ్ణి, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను మనసారా సేవించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆ ఆధ్యాత్మిక భక్తి సుమనోహర మందారమాల మీకోసం. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి మయూర వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల వాహన సేవలో పాల్గొన్నారు. విజయనగరంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం ఘనంగా జరిగింది. అభిషేకానంతరం చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. వేదోక్తంగా సాగిన కార్తికేయుడి అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తిని సింధూరం తమలపాకులతో చూడచక్కగా అలంకరించి సహస్ర నామాచరణ నిర్వహించారు. భక్తులు పవనసుతుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు మహబూబ్ నగర్ లోని శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తిని సింధూరం రజత కౌశంతో అలంకరించి అర్చనలు జరిపారు. అలాగే స్వామివారి ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఖమ్మంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఉపాలయాల్లో కొలువైన ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి ఆకుపూజ జరిగింది. స్వామివారు ఇక్కడ స్వయం వ్యక్త హనుమంతుడిగా పూజలు అందుకుంటున్నారు. భక్తులు రామభక్త హనుమాన్ కు జై అంటూ భజనలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా విశేష అర్చనలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మహాదివ్య మంగళమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆభరణాలు ఆయుధాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకాది అర్చనల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్దివినాయక స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేవన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దివ్యాభరణ భూషితంగా దేదీప్యమానంగా కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల సన్నిధిలో నిష్ఠగా సుబ్రహ్మణ్య హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు పద్మారావు నగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో వేడుకగా సాగిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల స్నపన తిరుమంజన సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ స్కందగిరి హనుమాన్ దేవస్థానంలో స్వామివారి నిలువెత్తు దివ్యమంగళమూర్తిని సర్వాంగ శోభితంగా కొలువుదీర్చారు. ఉత్సవమూర్తికి సహస్రనామాలతో పుష్పార్చన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో రామభక్త హనుమాన్ కు విశేష పుష్పాలంకరణతో పూజలు జరిపారు. భక్తులు పవనసుత హనుమాన్ దర్శనం చేసుకుని తరించారు. ఇక ఇటు గుట్ట కింద కొలువైన లోటస్ టెంపుల్లో భక్తులు నవగ్రహ పూజలు నిర్వహించారు. నవగ్రహ మండపంలో శాస్త్రోక్తంగా నవగ్రహ ఆరాధనలు పూర్తి చేసి దానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ మాతా అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు ఆంజనేయ స్వామివారిని వడమాలలు నాగవల్లి దళాలతో అర్చించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా గ్రామదేవత ఆలయం శ్రీ పైడిమాంబ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర పూజల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877226779.
0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఈతకోట గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా శరవణ భవుడికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ నివేదనలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామివారికి నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం గ్రామంలోని కొండపై కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పురాతనమైన ఆలయంలో అమ్మవారు భక్తుల కల్పతరువుగా పూజలు అందుకుంటున్నారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారికి నిత్య మాసోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతఃకాలమే అభిషేకాది అర్చనలు పూర్తి చేసిన అర్చకులు బంగారు ఆభరణాలు సుగంధ పూల మాలలు పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కుంకుమార్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిలవైన శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో లక్ష తులసి పూజ వేడుకగా జరిగింది. మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో పలు యాగశాల క్రతువులను నిర్వహించారు. రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారికి 12 మంది ఋత్వికులు విశ్వక్సేన పూజ పుణ్యహవాచనం మండపారాధన చేసి అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ లక్ష తులసి పూజ జరిపారు. స్వామివారిని తులసిదళాలతో మత్స్యావతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ స్తంభాద్రి నృసింహ స్వామివారి దేవాలయం భక్తజన భాగదేయమై విరాజిల్లుతోంది. స్తంభగిరిపై ప్రకృతి రమణీయత నడుమ నిలవైన ఈ ఆలయం యుగ యుగాల చరిత్రను సంతరించుకుని మహిమాన్విత క్షేత్రంగా వినుతుకెక్కింది. విశేషమైన స్థల పురాణంతో భక్తులకు ఒంగు బంగారంగా భాసిల్లుతున్న స్తంభాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. నృసింహస్వామి భక్త ప్రహ్లాదుని అనుగ్రహించిన మహిమాన్విత ప్రదేశం, హిరణ్య కశిపుని సంహారానికి వేదికగా నిలిచిన స్తంభగిరి, సహజ సిద్ధమైన గుహలో నృసింహుని అపురూప దర్శనం, ఆహ్లాదభరిత వాతావరణంలో అనుగ్రహిస్తున్న దేవాలయం, అదే ఎన్నో విశిష్టతలతో అలరారుతున్న స్తంభాద్రి నృసింహాలయం. ఇందు గలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు శ్రీమన్నారాయణుడు అని భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుపై తనకున్న భక్తి ప్రపత్తులను ముల్లోకాలకు వెలిగెత్తి చాటాడు. తన భక్తుని అచంచలమైన భక్తి విశ్వాసాలను నిజం చేస్తూ నృసింహుడు స్తంభంలోంచి వచ్చి హిరణ్యకశిపుని సంహరించి లోక కళ్యాణం చేశాడు. ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసేందుకు ఉగ్ర నారసింహుడిగా స్తంభంలోంచి ఆవిర్భవించిన ప్రదేశమే ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట. అంతటి విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతున్న ఆలయమే ఖమ్మంలో ఎత్తైన కొండగుట్టపై కటాక్షిస్తున్న శ్రీ స్తంభాద్రి నృసింహస్వామి దేవాలయం. ఇక్కడ కొలువైన స్తంభాద్రి నృసింహస్వామి వారు యుగ యుగాలుగా ఇక్కడ నిలవై ఉన్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కొండ గుహలో కొలువైన శ్రీ నారసింహుడి దర్శనమే భక్త కోటికి ముక్తి ప్రదాయకమని భక్తుల విశ్వాసం. శ్రీ నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన కొంతకాలం తరువాత స్తంభాద్రి కొండగుట్టపై తాను కొలువున్నానని, పూజాది కైంకర్యాలతో ఆరాధించమని ఓ భక్తురాలి కలలో కనిపించి ఆదేశించారట. ఆ భక్తురాలు విషయాన్ని ఊరి ప్రజలకు తెలుపగా అందరూ కలిసి స్తంభగిరికి చేరుకుని స్వామివారు చెప్పిన చోటులో వెతకగా నృసింహుడి విగ్రహం దర్శనమిచ్చింది. ఆనందాశ్చర్య చకితులైన భక్తులు స్వామివారి కైంకర్యాల కోసం అష్టగుత్తిలో కొంత ప్రాంతాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు. అనంతరం 16వ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఖిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకుని 32 అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని 32 స్తంభాలతో ముఖమండపం, 32 అడుగుల ఎత్తైన రాతి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారని ఆధారాలు తెలియజేస్తున్నాయి. కాలక్రమంలో అప్పటి సామంతరాజులైన వేమారెడ్డి లక్ష్మారెడ్డి ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రకృతి రమణీయతతో కనువిందు చేసే
ప్రశాంతమైన పరిసరాల్లో ఈ ఆలయం నిలవై ఉంది. బండరాళ్లను ఒక క్రమ పద్ధతిలో అలా పరిచినట్టున్న ఈ ముచ్చటైన కొండపై గుహలో స్తంభాద్రి లక్ష్మి నృసింహస్వామి వారు కొలువుదిరి ఉన్నారు. ఆలయ ప్రవేశం వద్ద శంఖు, కూర్మం, తిరునామాలు భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఈ మెట్ల మార్గం గుండా భక్తులు కొండపైకి చేరుకుంటారు. కొండపై నుంచి చూస్తే ఖమ్మం నగరం సుందరంగా కనిపిస్తుంది. సహజ సిద్ధమైన కొండ గుహలో నృసింహస్వామి వారు ప్రసన్న వరదుడై పద్మాసన స్థితిలో భక్తులకు స్వామివారు అభయ ప్రదానం చేస్తున్నారు. దక్షిణాభిముఖంగా అనుగ్రహిస్తున్న స్వామివారు భక్తులకు ఆపద్బాంధవుడిగా దర్శనమిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీలక్ష్మి అమ్మవారు భక్తుల నిత్య పూజలతో విలసిల్లుతున్నారు. క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు గర్భాలయం ఎదురుగా నిలబడి ఉన్నారు. స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులకు వివాహం, సంతానం, శాంతి సౌభాగ్యాలు ఒణగూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అభీష్ట సిద్ధి కోసం ఈ ఆలయంలో కొబ్బరికాయలు ముడుపులుగా కట్టడం సంప్రదాయం. స్వామివారికి ఇక్కడ పానకంతోనే అభిషేకం చేయడం విశేషం. శ్రీలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే నృసింహస్వామిని స్తంభాద్రి గుట్టపై దర్శించుకుని భక్త కోటి ధన్యత పొందాలని కోరుకుందాం. హైదరాబాద్ కూకట్పల్లిలోని కంచిపీఠం శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. ప్రాతకాలమే పరమేశ్వరుని లింగస్వరూపానికి పంచామృతాలు, చెరుకు రసం, పవిత్ర జలాలతో, నమక చమకాలతో అర్చక స్వాములు అభిషేకం చేశారు. ఆ తర్వాత ఫణిపరి వేష్టితను చేసి పూలమాలలు, విభూతి, చందనం, బిల్వపత్రాలతో అలంకరించి అర్చనలు జరిపారు. శంఖనాదం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శంకరుణ్ణి దర్శించుకుని పరవశులయ్యారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో నిలవైన శ్రీ మహాగణపతి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. భక్తులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో తైలాభిషేకాలు జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని ప్రసిద్ధ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. పంచముఖాలతో కొలువు తీరిన బృహత్ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రదక్షిణలు చేసి జై హనుమాన్ స్మరణలతో పులకించారు. వరంగల్ నగరంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూలమూర్తులకు ప్రత్యేక అభిషేక ఆరాధనలు పూర్తి చేసి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పూజలు చేసి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువు తీర్చారు. పలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు చక్కని తల్లిని సేవించి పరవశించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన వసుంధరా రాజగోపాల్ ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఊలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్,
కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.